ఆదిలాబాద్ బీజేపీలో కలహాలు ఇప్పుడు ఆ పార్టీకి కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడు కొత్త ముఖానికి టికెట్ ఇవ్వడంతో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు అలకబూనారు. అంతేకాదు, ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతా అంటూ హైకమాండ్కు ఆయన అల్టిమేటం కూడా జారీ చేశారు. దీంతో గెలిచే సీట్లో బీజేపీ ఏరికోరి సమస్యలు తెచ్చి పెట్టుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు చూడాలి మరి భారతీయ జనతా పార్టీ గెలుపు వ్యూహం ఏంటో. తెలంగాణ బీజేపీలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు హీట్ పుట్టిస్తున్నాడు. అయితే అక్కడ నగేష్కు టికెట్ ఇచ్చింది అధిష్టానం. దీంతో సోయం అలకబూనారు. రెబల్గా బరిలో ఉంటానంటూ ప్రకటించారు. వలస వచ్చిన నేతకు టికెట్ ఇచ్చి సిట్టింగ్ ఎంపీగా తనను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేడర్ ఉన్నా లీడర్ కావాలో, కేడర్ లేని వలస లీడర్ కావాలో తేల్చుకోవాలంటూ సవాల్ విసురుతున్నారు. ఆదివాసీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానంటున్నారు సోయం బాపురావు. జిల్లాలో పార్టీని తానే బలోపేతం చేశానన్నది సోయం వాదన. అసెంబ్లీ ఎన్నికల గెలుపు జోష్తో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది తెలంగాణ బీజేపీ. ఈ ఎన్నికల్లో కనీసం సగానికి పైగా సీట్లు దక్కించుకోవాలని గట్టిగా కసరత్తులు చేస్తోంది. ఈ ఎన్నికల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ బీజేపీ నేతలను అలర్ట్ చేస్తోంది. బలమైన నేతలకు టికెట్లు ఇస్తూ గెలుపు అవకాశాలు ఖరారైన చోట సిట్టింగ్స్కు అవకాశాలు కల్పిస్తూ పార్టీలో చేరిన మరికొందరికి అవకాశాలు కల్పిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో గెలిచిన 4 లోక్సభ స్థానాల్లో ఆదిలాబాద్ ఒకటి. అక్కడ సోయం బాపురావు ఎంపీగా గెలిచారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆ తర్వాత బీజేపీలో చేరిన బాపురావు 2019 నుంచి కమల దళంలోనే ఉన్నారు. ఈసారి కూడా ఆయన అక్కడ టికెట్ ఆశించారు. అయితే బీజేపీ ఫస్ట్ లిస్టులో పేరు లేదు, కనీసం సెకండ్ లిస్టులో అయినా ఉంటుందేమోనని ఆశపడ్డారు. కానీ ఈసారి ఏకంగా బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీని తీసుకొచ్చి పక్కలో బల్లెల్లా మార్చారు. దీంతో సోయం బాపురావుకి టికెట్పై ఆశలు సన్నగిల్లాయి. అధిష్టానంతో తాడో పేడో తేల్చుకోవడానికి ఆయన సిద్ధమయ్యారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. లోక్సభ స్థానాన్ని మళ్లీ తన ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ ఎత్తుగడలు వేస్తుండగా గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపుతోంది. బీఆర్ఎస్ మాత్రం రాజకీయ పరిణామాలను పసిగడుతూ సైలెంట్గా కనిపిస్తోంది. ఇప్పటికే జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎంపీ గోడెం నగేష్ కారు దిగి కమలం పార్టీలో చేరిపోవడం చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే మరికొంతమంది నేతలు పార్టీ మారే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివాసీ ఉద్యమ నేత సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు బీజేపీ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఆయన దారి ఎటనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లా రాజకీయ సమీకరణాలు మరింత వేగంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న నేతలు ప్రస్తుతం ఒకే పార్టీలో కొనసాగడంతో రాజకీయ రంగు మారిపోతోంది. అనూహ్యంగా జిల్లా రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. కొద్ది రోజులుగా ఉత్కంఠ రేపుతూ వస్తున్న బీజేపీ టికెట్పై ఆ పార్టీ అధిష్టానమో నిర్ణయానికి వచ్చింది. టికెట్ హామీతోనే కమలం పార్టీలో చేరిన మాజీ ఎంపీ గోడెం నగేష్ను అభ్యర్థిగా ప్రకటించింది. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో బీజేపీలో మొదట్నుంచి టికెట్ వస్తుందని ఆశించిన వారు అసంతృప్తితో ఉన్నారు. అధిష్టానం వారిని ఎలా బుజ్జగిస్తుందోనని పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రచారంలో ఎంతవరకు వారి వెంట ఉంటారోనని పార్టీ కేడర్ ఆలోచనలో పడింది. గోడెం నగేష్ కమలం పార్టీలో చేరిక వెనుక ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ కీలకంగా వ్యవహరించారనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. ఆయన బీజేపీలో చేరడాన్ని పలువురు సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ అధిష్టానం ఆ అభ్యంతరాలను పక్కనబెట్టి వలస నేతకే మద్దతుగా నిలిచింది. చివరి వరకు ప్రయత్నాలు చేసిన సోయం, రాథోడ్ రమేష్లకు నిరాశే మిగిలింది. దీంతో వీరిద్దరి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
వీరిద్దరు నేతలు పార్టీలో ఉంటారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతమంది అసమ్మతి సెగల మధ్య గోడెం నగేష్ ఎలా ముందుకు సాగుతారు? ఎన్నికల్లో ప్రజలలో మెప్పు ఎంత సాధిస్తారు? బీజేపీ నేతలు గోడెం నగేష్ను ఎలా స్వాగతిస్తారు అన్నది వేచి చూడాలి.